ఈనాటి ధ్యానాంశము ఎగ్జార్టేషన్ ప్రేరేపించుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానంలో కొనసాగుదాం. నూతన నిబంధన గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ chapter 10 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ మరి వాక్యాన్ని ఫాలో అవుతూ దేవాని నాతో మాట్లాడమని దేవుణ్ణి అడుగుతూ ధ్యానంలో కొనసాగుదాం. లెట్ ఇస్ రీడ్ హీబ్రూస్ 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అపోస్తుడైన పౌలు దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుడిగా ఆనాటి హెబ్రీ సంఘానికి వ్రాస్తున్నటువంటి లేఖలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని బిడ్డలుగా ఏ విధంగా మనం జీవించాలి, ఒకరినొకరు ఏ విధంగా ప్రేరేపించుకోవాలి, ఒకరినొకరు ఏ విధంగా పురికొల్పుకొని హెచ్చరించుకొని దేవునికి సన్నిహితులుగా జీవించే ప్రయత్నం చేయాలో ఈ మాట యొక్క అంతరార్థమై ఉందని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు, నాట్ ఫర్ సీకింగ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్స్ టుగెదర్ యాజ్ ఈజ్ ది మేనర్ ఆఫ్ సమ్, బట్ ఎగ్జార్టింగ్ వన్ అనదర్ అండ్ సో మచ్ ద మోర్ యూ సీ ద డే ఆఫ్ అప్రోచింగ్. దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు దేవునితో గడిపినటువంటి సందర్భం, దేవుడు ఆ భక్తుని అభిషేకిస్తున్నటువంటి ఆ పరిస్థితి, ఆయన ద్వారా వ్రాయించినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లేఖలు మనం పరిశీలిస్తున్నప్పుడు, ఈనాడు మానవులుగా మనం జీవించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క పోలికగా నిర్మించబడినటువంటి ప్రజలుగా, ఆయనకిష్టులైనటువంటి జనాంగంగా ఏ విధంగా జీవించాలని ప్రతి నిత్యము ప్రశ్నించుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకుముందు రాస్తున్నటువంటి ఈ మాటల్లో చూస్తే అక్కడ 22 నుంచి మనం గమనించినప్పుడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అని అంటాడు. ఈ యొక్క మనిషి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంతర్భాగాలు ఉంటా ఉన్నాయి. బయట కనబడేటటువంటిది శరీరం అని అంటాడు పౌలు భక్తుడు, దాన్ని బాహ్య శరీరం అని అంటాం. లోపల ఉన్నటువంటి ఆ యొక్క శైలిని అంతర్య పురుషుడు అని అంటాడు, ఇన్నర్ మ్యాన్ అని అంటాడు. మరి మనల్ని నియంత్రించేటటువంటిది మనస్సు, మనల్ని ఆత్మీయంగా కొనసాగింప చేసేటటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ. దాన్ని యోహాను భక్తుడు యోహాను రాసిన సువార్తలు అంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడవకుండా మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు దేవుని మీకు అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాగ్దానాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అనగా ఈ లోకంలో జీవించేటటువంటి మనము కొన్ని సందర్భాల్లో ఒంటరి వాళ్ళం అనిపిస్తున్నా, కొన్ని సందర్భాల్లో మరి కొంత మైనారిటీగా తక్కువగా ఉన్నటువంటి వారుగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వాక్యం మనల్ని ఎంతగానో ప్రోత్సహించాలి. వీఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్, అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇమానుయేలు దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండేటటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడుగా మన జీవితాల్లో అద్భుతాలు చేసేటటువంటి వాడు. ఎంతమంది ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నా అనుభవించలేకపోయినప్పటికీ కూడా ఇమానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నీ విశ్వసించినప్పుడు నీ విశ్వాసమే నేను నడిపించేదిగా ఉంటుందని లేఖన సత్యం మనల్ని బలపరుస్తుంటాను. ఇక్కడ కింది మాటల్లో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దాన్ని ఫుట్ నోట్లో రాస్తాడు మూల భాషలో రేపవలనని. చాలామంది మరి నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటారు. ఏదో కాలం గడుస్తుందిలే, ఈరోజు గడిస్తే చాలులే, ఇంకా ఈరోజు కొరకు మనం ఎందుకు కష్టపడాలి,
ఇంకా ఈ రోజు కొరకు నేను ఎందుకు యాక్టివ్గా ఉండాలనేటటువంటి ఆలోచన కూడా కొంత కోపకు చెందినటువంటి ప్రజల్లో ఉండడం మనం గమనిస్తుంటుంటాం. దేవుని బిడ్డలుగా యు నీడ్ టు బీ యాక్టివ్ ఆల్ ద టైమ్. నిత్యము యాక్టివ్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని, ఆ హృదయాన్ని నీవు కలిగి ఉండగలగాలి. ఎందుకనగా సోమరితనము దేవునికి ఇష్టమైంది కాదని సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను రాస్తాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నీ నడతను చక్కపరుచుకొని అంటాడు. మన నడత, మన ఆలోచన దేవునికి ఆమోదయోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా చురుకుగా మరియు ఆసక్తికరంగా ఉండేటటువంటి జీవిత శైలిని నిత్యము మనం ఆశించేటటువంటి వారుగా ఉండాలని బైబిల్ మనల్ని ప్రోత్సాహపరుస్తుంటాం. ఇక్కడ ఆ యొక్క పురికొల్పుట అనేటటువంటి మాటను కొన్ని ట్రాన్స్లేషన్స్లో స్పర్ వన్ అనదర్ అని అంటాడు. అంటే ఒకరినొకరు రేపేటటువంటి వారుగా ఉండగలగాలి, ఒకరినొకరు హెచ్చరించుకునే వారుగా ఉండగలగాలి, ఒకరినొకరు పురికొల్పుకునేటటువంటి వారుగా ఉండగలగాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రేరేపించేటటువంటి వారుగా ఉండాలి. ప్రేరేపణ అనగా నెమ్మదిగా ఉన్నటువంటి వారిని, మరి సోమరిగా ఉన్నటువంటి వారిని, అనాలోచనగా ఉన్నటువంటి వారిని తట్టి లేపి యు నీడ్ టు బీ యాక్టివ్ ఫర్ ద లార్డ్ అని చెప్పగలిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని దీని యొక్క అంతరార్థమై ఉంటుంది. దాన్ని వేరే వేరే పర్యాయ పదాలు కూడా చూసినప్పుడు ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించేటటువంటి అనుభవం అని ఒక అర్థం ఉంటుంది. ప్రబోధించుట, కొంతమంది దేవుని సేవకుల్ని ప్రబోధకులు అని అంటారు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించి వారిని సన్మార్గంలో నడిపింప చేసేటటువంటి వారిని ప్రబోధకులు అని అంటారు. దీనిలో మరొక మాట కూడా ప్రబోధించుట, రేపుట అనేటటువంటి అంతరార్థాలుగా ఉంటా ఉన్నాయి. వెన్ వి రీడ్ గాడ్స్ వర్డ్ రెగ్యులర్లీ అండ్ డెలిజెంట్లీ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంకరేజెస్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా, అర్థవంతంగా, ఆత్మీయంగా, భయంతో కూడినటువంటి వారుగా మనం చదవగలగాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా చదవడం కాదు. కొంతమంది బైబిల్ని పట్టుకొని ఇట్లా వెనక్కి మలిసేసేసి ఇట్లా పట్టుకొని చదివేటటువంటి వాళ్ళుగా ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు. నిన్న ట్రైనింగ్లో ఇంట్రడక్షన్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. దీన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటున్నాం? దేవుని యొక్క వాక్కుగా, దేవుని యొక్క మాటలుగా, దేవునితో సమానమైనటువంటి హోదాను కలిగినటువంటి అద్భుతమైనటువంటి సందేశంగా ఉంది కనుక దీన్ని భయంతో, వణుకుతో, మరి చాలా వినయంతో, విధేయతతో హ్యాండిల్ చేసేటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. మరి కొంతమంది ఎక్కడంటే అక్కడ దీన్ని లేఖన గ్రంథాన్ని పడేసేటువంటి వారుగా ఉంటారు, దాని గురించి పట్టించుకోకుండా ఉండేటటువంటి వారుగా ఉంటారు. ఇట్ మే అపియర్ లైక్ ఎ సింపుల్ బుక్, ఇది ఒక సామాన్యమైనటువంటి పుస్తకంగా కనబడొచ్చు, కానీ దాన్ని విప్పి, దాన్ని తెరచి చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడేటటువంటి అనుభవాన్ని, అనుభూతిని పొందేటటువంటి వారుగా ఉండగలగాలి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎ స్పెషల్ బుక్ దాన్ ఎనీ అదర్ బుక్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటిలంటే కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటిది, నీ జీవితాన్ని, అనేకుల జీవితాన్ని మార్చగలిగినటువంటిది, ఈ జీవితాన్ని సన్మార్గంలో నడిపించగలిగినటువంటిది, ఈ జీవితాన్ని నిత్యరాజ్యంలో చేర్చగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథముగా, దేవుని యొక్క వాక్కుగా మనం దీన్ని పరిగణించగలగాలి. అందుకే యు నీడ్ టు రీడ్ గాడ్స్ వర్డ్ రెగ్యులర్లీ అండ్ డెలిజెంట్లీ, దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదివేటటువంటి వారుగా ఉండగలగాలి. మరి ఇంతకు ముందు నేను ఆయా సందర్భాలు అడిగేటటువంటి వాడిని, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగావా? చిన్నప్పుడు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఆ గోడకి మా నాన్నగారు ఒక పోస్ట్ అంటించేటటువంటి వాడు, రీడింగ్తో రాసి, డిడ్ యు రీడ్ యువర్ బైబిల్ టుడే, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివావా? ఆ స్టేజ్ దాటిన తర్వాత మరి కిచెన్లోకి వెళ్ళగానే మా అమ్మ మమ్మల్ని ఒక ప్రశ్న అడిగేది, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని క్యాలెండర్లో చదివావా? కెన్ యూ రిసైట్ దట్ వర్డ్స్ ఫర్ మీ, నువ్వు చదువుకున్నటువంటి వాక్యాన్ని నువ్వు నాకు రిసైట్ చేసి చెప్పగలవా? ఆదివారం వచ్చిందంటే తప్పనిసరిగా ఒక సామ్ కంటెక్ట్ చేసి చెప్పాలి. ఆ సామ్ చెప్పిన తర్వాతనే డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్కి మాకు అనుమతి ఉండేది. అంటే ఈ విలువలు నిన్ను ప్రయోజకుడిగా చేసేవిగా ఉంటా ఉన్నాయి. నీ వాక్యమే నన్ను నడిపించింది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించిందని కీర్తనకారుడు 119వ కీర్తనలో రాస్తాడు. కొన్ని సందర్భాల్లో బైబిల్ చదువుకోలేకపోయేటటువంటి మరి పరిస్థితులు ఉంటుండొచ్చు. నువ్వు ప్రయాణం చేసేటటువంటి వేళ నువ్వెక్కడో దూరంగా ఉన్నటువంటి వేళ, నువ్వు ఆఫీస్లో ఉన్నటువంటి వేళ నీ గ్రంథాన్ని తెరి చదువుకోవాలంటే నీకు అది వీలు కాకపోవచ్చు. కానీ నువ్వు రిసైట్ నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యాలు, నువ్వు కంఠస్థం చేసినటువంటి వాక్యాలని పదే పదే నీ మనసులో అనుకుంటున్నప్పుడు దట్ విల్ నాట్ ఓన్లీ క్లెన్స్ యువర్ మైండ్, దట్ విల్ కీప్ యూ ఆన్ ఎ రైట్ పాత్. నీ హృదయాన్ని, మన హృదయాన్ని అదెప్పుడు శుభ్రపరిచి ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా సన్మార్గంలో నడిపించేటటువంటి దేవుని యొక్క వాక్యం కనుక ఈయన ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు? పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి. మరి 19వ వచనం చూసినప్పుడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఏ మార్గంలో నడవాలి? ఆయన మన కొరకు ఒక డెసిగ్నేటెడ్ పాత్ని మన కొరకు పెట్టాడంట.
ఎక్కడంటే అక్కడికి వెళ్లకుండా, ఏ మార్గం అంటే ఆ మార్గంలో తొట్టుపడేటటువంటి వారుగా ఉండకుండా, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠించినటువంటి మార్గము. మరి ఒక మార్గాన్ని డెడికేట్ చేశాడు, ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, ఒక మార్గాన్ని కాన్సెక్రేట్ చేసి ఆ మార్గంలో మాత్రమే నడవాలనేటటువంటి ఉద్దేశాన్ని కలిగించాడు. కనుక ఆ మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను. ఆనాడు ఆలయంలో మరి తీరుతెన్నులు పనులు చేయడం కొరకు యాజకునికి యాజక ధర్మాలు అప్పజింపబడేటటువంటివి. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ ద్వారా, యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం ద్వారా ఆ దేవాలయపు తెరని ధర్మశాస్త్రం అనేటటువంటి తెర రెండుగా చీలిపోయిన తర్వాత నేరుగా ఆయన కలిసేటటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. అనగా యేసుక్రీస్తు అను మార్గము ద్వారా, ఇక్కడ చూడండి చక్కగా రాస్తాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము. ఆయన శరీరము రెండుగా చీల్చబడింది, ఆయన శరీరం మన కొరకు నాగలిసాల వలె దున్నబడింది, ఆయన చేసినటువంటి త్యాగము ద్వారా ఇక మీదట ఎద్దులనైనను కోడలనైనను పావురముల వలనను వాటిని బలిచ్చేటటువంటి ఆ యొక్క పరిస్థితి లేకుండా చేశాడు. కనుక ఆ తెర ద్వారా నడిచేటటువంటి మార్గము, దాని యోహాను భక్తుడు ఏమని రాస్తాడంటే, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అంటాడు. ఆ మార్గము నడిచేటటువంటి వారు నిత్య రాజ్యములో ప్రవేశించేటటువంటి అర్హత, ఆ మార్గము నడిచేటటువంటి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటటువంటి ఆశీర్వాదము, ఆయన మార్గంలో నడిచినటువంటి వారిని తండ్రి యొద్దకు చేర్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా ఈ లేఖనాలు మనకు సూచిస్తూ ఉంటున్నాయి. దేవుడు బిడ్డలారా, ఆయన అంటాడు మరి తిమోతికి రాసిన 2:4-4 చదువుకుందాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ తిమోతి. తిమోతికి రాసిన 2:4-4 మనం చదువుకుందాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన సేవకుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి లేఖను మనం పరిశీలన చేద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎప్పుడు చెప్పాడు ఇది? 2000 సంవత్సరాల కంటే ముందుగా వ్రాయబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశం. ఏమైనా సందేశం చెప్తున్నట్టు ఆనాడు చెప్పినటువంటి మాట ఈనాటి వరకు కూడా ఇందులో ఏమాత్రం మనకు తేడా కనపడడం, అంటే విభిన్నంగా మనకు కనపడడం లేదు. జనులు ఎలా ఉంటారంటే దురద చెవులు కలిగినటువంటి వారుగా ఉంటారు, తమ కొరకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకునేటటువంటి వారు ఉంటారు, తమ కొరకు కల్పనా కథలు చెప్పేటటువంటి వారుగా ఉంటారు. ఏమనండి, క్రైస్తవులు సోదు చెప్పించుకోవచ్చా అంటే ఇంకొక సేవకుడు అంటాడు దాందే ఉందమ్మా అది కూడా ప్రవచనమే కదా చెప్పించుకోవచ్చు అంటాడు. ఏం బోధ అంటే ఇది? కల్పనా కథల వైపు తిప్పేటటువంటి మార్గం. ఇంకొక బోధకుడు ఏమంటాడు, మనం కూడా మంచి రోజు చెడ్డ రోజు చూడొచ్చా అంటే దాందే ఉందండి మంచి రోజు చూడకపోతే ఎలా అని మరి సందర్భాన్ని బట్టి మరి చెవులు ఊపేటటువంటి వారు తల ఊపేటటువంటి బోధకులు కూడా లేకపోలేదు. అందుకనే లేఖనంలో ఒక వార్నింగ్ ఉంటుంది. ఏమని వార్నింగ్ అంటే, మరి తోడేలు స్వభావం కలిగినటువంటి వారు గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చేటటువంటి బోధకులు ఉంటారంట. ఈనాడు బోధకుడిగా ఉండి బోధకులు నేను మరి విమర్శించడం నా ధర్మం కాదు, కానీ లేఖనం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా స్పష్టంగా అర్థం చేసుకునేటటువంటి అనుభవాన్ని వెళ్ళగలగాలి. మరి ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా లేదా పద్ధతులకు అనుగుణంగా లేదా మరి సిద్ధాంతాలకు అనుగుణంగా మరి మలుచుకునేటటువంటి దేవుని వాక్యాన్ని మలుచుకుంటారని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో ఈ మాటను రాయడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాం. ఇక్కడ మరలా చూద్దాం, చూడండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. మరి మన బైబిల్ కోర్సులో దాదాపు 75-80 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి ప్రభువుని నేను మహిమపరిచాను. కారణం ఏమనగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక ఆదివారం ఒక 45-50 నిమిషాలు నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఇటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు నేర్చుకున్నప్పుడు ఎవరు కల్పనా కథల వైపు వెళ్తున్నారు, ఎవరు దుర్బోధలు అందిస్తున్నారు, ఎవరు స్వనీతితో కూడినటువంటి బోధలు అందిస్తున్నారు, ఎవరు దైవవాక్యానికి విరుద్ధమైనటువంటి బోధను ఇదే బైబిల్ నుంచి బోధించే ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థం కావాలి. దట్ విల్ హ్యాపెన్ వెన్ యూ రీడ్ గాడ్స్ వర్డ్ క్లియర్లీ.
దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, విన్నటువంటి వాక్యాన్ని వాక్యానికి పోల్చుకొని ఒక అద్దంలో చూసినట్టుగా చూసుకున్నప్పుడు మన జీవితానికి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. అందుకని అంటాడు వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందును ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు. ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు, సాఫ్ట్గా బోధిస్తే సరిపోలే. దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తాను. కారణం ఏమనగా, ఇప్పుడు పై పూతలు పూసేటటువంటి బోధలు కాదు కావాల్సింది. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకెందుకు ఇక్కడ గాయం కలిగింది, నాకు ఏదో ఇబ్బంది కలిగినప్పుడు ఓన్లీ ఆయింట్మెంట్ ఇచ్చి పంపించాడు. ఏం చేస్తాడు, లోపల పరీక్షలు చేస్తాడు. ఈ పైన గాయం కలగడానికి, పైన గాయం మానకుండా ఉండడానికి కారణం ఏంటి, లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ సిక్నెస్. ఈ జీర్ణాశయంలోనో లేదా గుండెలోనో లేదా కాలేయంలోనో ఏదో ప్రాముఖ్యమైనటువంటి కిడ్నీస్లోనో ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చింది కనుక ఈ పైన ఉన్నటువంటి శరీరం పాడవపోవటం, డికే అవడం ప్రారంభించిందని డాక్టర్ ఏం చేస్తాడు, లోపలికి మెడిసిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు ఖండించుము బుద్ధి చెప్పుము ఉపదేశించుము. ఎలా ఉపదేశించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని చెప్పి నువ్వు వెనకాడటం కాదు, దేవుని యొక్క వాక్యం విధంగా చెప్తుంది కనుక ట్రూత్ ఇస్ ట్రూత్ అని చెప్పగలిగేటటువంటి గట్ ఫీలింగ్ ఈరోజు సేవకుల్లో చాలా మందికి లేకపోవడం అది దురదృష్టకరం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటాడు ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధన అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ అంటాడు. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బోధలు మనకు అవసరం లే. ఏం బోధలు అవసరం, అమ్మా అది కట్టొచ్చా కట్టొచ్చండి, ఇక్కడ ఎలాడు తీయొచ్చా ఎలాడు తీయొచ్చండి, ఇంకోటి కొట్టొచ్చా కొట్టొచ్చండి, చుట్టూ తిరగొచ్చా తిరగొచ్చండి, మరి శకునాలు చూసుకోవచ్చా చూసుకోవచ్చండి, కంప్యూటర్లో మరి భవిష్యత్తు చూసుకోవచ్చా చూసుకోవచ్చండి, మంచి రోజు చూసుకోవచ్చా చూసుకోవచ్చండి. ఏం బోధలు ఇవి, ఇది ఆరోగ్యకరమైనటువంటి బోధ కాదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. హితబోధను సహించేటటువంటి వారు చాలా మంది ఉండట్లా. చాలామంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వెతుక్కునేటటువంటి వారు ఉంటారు. దాన్ని మా బైబిల్ స్టడీలో అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమనగా, దట్ ఈస్ కాల్డ్ కన్వీనియంట్ థియాలజీ. దేవుని యొక్క వాక్యాన్ని వారి ఆలోచనలకు, వారి ప్రవర్తనలకు, వారి ఉద్దేశానికి, ఇతరులను ప్లీజ్ చేసుకుని ఆకట్టుకోవడం కొరకు బోధించేటటువంటి బోధను కన్వీనియంట్ థియాలజీ అంటాం. పాల్ ఈజ్ అగెన్స్ట్ దట్. పౌలు భక్తుడు ధీటుగా ధైర్యంగా మరి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి వాడు. అందుకని అక్కడ అంటాడు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. ఏంటంటే దురద చెవులు, అది చేయొచ్చనేటటువంటి వాళ్ళందరి దగ్గరికి గొర్రెల్లాగా పరిగెత్తుకునేటటువంటి వాళ్ళు చాలా మంది లేకపోలేదు. అది ఏంటోనండి, ఇక్కడికి వస్తే అన్ని అవి చేయొద్దు అంటారు, ఆయన దగ్గరికి వెళ్తే అన్ని చేయొచ్చు అంటాడండి. అక్కడికి పరిగెత్తేటటువంటి దానిలో దెర్ ఇస్ అ డేంజర్ ఇన్ సచ్ పీపుల్స్ లైఫ్. కారణం ఏమనగా, వాక్య ప్రకారము జీవించకుండా నీ హృదయ వాంఛను బట్టి వాక్యాన్ని మలుచుకొని నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం కాదు. అందుకే ప్రవక్త ద్వారా ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నా మాటలు మీ మాటలు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటాడు. మానవ తలంపు ఏం చెప్తుంది, ఎప్పుడు స్వనీతితో కూడినటువంటి తలంపులో ఇది చేస్తే నాకేం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది అనేటటువంటిది మానవ తలంపు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, కష్టమైనను ఇబ్బంది అయినా సరే వాక్యపు పరిధిలో జీవించేటటువంటి అనుభవాన్ని నాకు దయచేయమని చెప్పేటటువంటి వాళ్ళలో చాలా తక్కువ క్రైస్తవులు ఉన్నారు. అందుకనే క్రైస్తవ సమాజము పర్సంటేజ్ పెరగకుండా ఉంటుందని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య ప్రకారము నిక్కచ్చగా బ్రతికేటటువంటి అనుభవం మనకు అవసరం. దారి తొలగేటటువంటి, దారిని తొలగించేటటువంటి, సునాయసంగా విధులు పెట్టేటటువంటి బోధలు చాలా కనబడుతున్నాయి కనుక యూ నీడ్ టు బి అలర్ట్ ఇన్ దిస్ ఎండ్ టైమ్. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అంటాడు చూడండి, ఆ దినము సమీపించు కలది. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలు చూసినప్పుడు 20వ వచనంలో ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆ దినము సమీపిస్తుంది. అప్పుడప్పుడు నేను బర్త్డేస్కి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మరి జనవరి 5వ తారీఖులో ఉన్నా, అనగా ఒక సంవత్సరం గతించిపోయింది 4 రోజుల క్రితం. నీవు ఒక సంవత్సరం గతించిపోయిందంటే నీ ముగింపు ఒక సంవత్సరానికి ఇంకా దగ్గరకు అవుతుందని సత్యం అర్థం కావాలి. ఆ దినము సమీపిస్తున్న కొలది నీ జీవిత ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నావు కనుక ఒక్కొక్క దినము, ఒక్కొక్క వారము, ఒక్కొక్క మాసము, ఒక్కొక్క సంవత్సరము ఆ దినానికి నువ్వు సమీపిస్తున్నావు కనుక, లేదా దేవుని యొక్క దినాన్ని సమీపించేటటువంటి వాడుగా ఉన్నావు కనుక, ఆ జడ్జిమెంట్ కంటే ముందు ఫేస్ చేసేటటువంటి వాడుగా ఉన్నావు కనుక, ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతికేటటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తున్నట్టాడు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. చెప్పడం బాధ అనిపిస్తుంది కానీ
ఈ పాస్టర్ మనకు పనికిరాడండి, ఆ పాస్టర్ తీసుకురాండి, మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, ఆ పాస్టర్ మన చెప్పు చేతల్లో నడుస్తాడు. దిస్ ఇస్ వెరీ సాడ్ ఇన్ ప్రజెంట్ డేస్. దేవుని బిడ్డలారా, మరి సంఘస్థులు చెప్పినట్టుగా సేవకుడు నడవటం కాదు, అది దురదృష్టకరం, దుఃఖకరం. దేవుని సేవకుడు నిక్కచ్చిగా ఉంటూ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము సంఘాన్ని మేపేవాడుగా, సంఘాన్ని నడిపించేటటువంటి వాడుగా లేకపోతే ఆ సంఘం ఎదుగుదల కాకుండా క్షీణించిపోవడానికి అది దోహదపడుతుందని లేఖనం యొక్క వార్నింగ్ అయింటాం. తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు చెవులు పెట్టరంటే దేనికి పెడతారు? ఒక 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 పొడుపు కథ చెప్పడమో, ఒక జోక్ వేయడమో, ఒక ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేయడమో, నాలుగు స్లైడ్స్ చూపించడమో, చూపించిన తర్వాత ఇదేనండి దేవుని వాక్యం అనగానే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా లంచ్ చేసుకుని పడుకోవడం కాదు. దేవుని బిడ్డారా, యు నీడ్ టు స్పర్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రోత్సహించుకునేటటువంటి వారుగా ఉండగలగాలి, ఒకరినొకరు హెచ్చరించుకునేటటువంటి వారుగా ఉండగలగాలి, ఒకరినొకరు మరి వార్నింగ్ ఇచ్చుకుంటూ దేవుని బిడ్డలుగా బ్రతికేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఎక్కడికైనా పోయినప్పుడు కరెంటు దగ్గర ఏమి రాయబడితే, ట్రాన్స్ఫార్మర్ దగ్గర, బివేర్, బి కాషియస్, డోంట్ గో నియర్ టు దిస్, అండ్ దాని చుట్టూ ఒక ఫెన్స్ వేస్తారు. కొన్ని చోట్ల ఫెన్సింగ్ లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న బోర్డు పెడతారు. తర్వాత ఎక్కడన్నా మరి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట, లేదా స్టీప్ కర్వ్ ఉన్నటువంటి చోట, లేదా ఎక్కడైనా ప్రమాదమైనటువంటి పరిస్థితులు పొంచిన చోట అక్కడ సైన్ బోర్డ్స్ పెడతారు. ఆ సైన్ బోర్డ్ చదవకుండా నువ్వు వెళితే తప్పనిసరిగా ప్రమాదానికి వెళ్ళేటటువంటి స్థితి కలుగుతుంది. కనుక దేవుని యొక్క వాక్యము నీకు దారి చూపించడం మాత్రమే కాకుండా, నిన్ను నియంత్రించడం మాత్రమే కాకుండా, నిన్ను హెచ్చరించడం మాత్రమే కాకుండా, నిన్ను ప్రమాదము నుంచి తప్పించేటటువంటి మార్గంగా ఉంది. దాన్ని భక్తుడే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుగా ఉంది. వెలుగు లేకుండా నువ్వు చీకట్లు నడిస్తే యు మే స్టంబుల్, యు మే ఫాల్ ఆన్ యువర్ వే. నీ జీవితంలో పడిపోయేటటువంటి అనుభవము, నీ జీవితంలో జారిపడేటటువంటి అనుభవము, నీ జీవితంలో తొట్టుపడేటటువంటి అనుభవం కలుగుతుంది. కనుక ఈ వాక్యం అనేటటువంటి దీపం సహాయం చేత, వాక్యము ద్వారా నడిచేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నీవు స్టంబుల్ అవ్వకుండా, తొట్టుపడకుండా, నిన్ను నియంత్రించేటటువంటిది కాపాడేదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మొట్టమొదటిది, యు నీడ్ టు లిసన్, యు నీడ్ టు రీడ్ గాడ్స్ వర్డ్ డెలిజెంట్లీ, చక్కగా చదువుతూ చక్కగా వినేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. రెండవది అంటాడు మరి నీవు చక్కగా ఫాలో అవ్వాలి. గైకొనుట, అవలంబించుట అనేటటువంటి రెండు మాటలు పౌలు భక్తుడు వాడతాడు. నీ వాక్యాన్ని గైకొనేటటువంటి వాడుగా ఉండగలగాలి, ఈ వాక్య ప్రకారం అవలంబించేటటువంటి వాడుగా ఉండాలి. దాన్ని పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. టర్న్ విత్ మీ టు టైటస్ చాప్టర్ వన్ వర్స్ 15 and 16. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15-16 మనం పరిశీలన చేసినప్పుడు, పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. తర్వాత ఏమంటాడు, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఇక్కడ రెండు కోవలు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమేమి కోవలు జ్ఞాపకం చేస్తున్నాడు? పవిత్రులు, అపవిత్రులు అంటాడు. అపవిత్రుల పరిస్థితి ఏమైపోయిందంటే, అపవిత్రులు మరి వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మనస్సు అపవిత్రపరచబడింది కనుక, మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడింది కనుక, వారి హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళదు. వారి హృదయంలోకి వాక్యం వెళ్లకుండా సాతానుడు దుస్థితిని, శాపాన్ని, పాపాన్ని అడ్డుగా నిలబెట్టాడు. కనుక అది తొలగిపోవాలంటే యేసు రక్తం వలన మాత్రమే పవిత్రులుగా తీర్చబడేటటువంటి ఆధిక్యత కలుగుతుందని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. ఆ కోవను గురించి జ్ఞాపకం చేస్తూ తర్వాత 16 అంటాడు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎలా ఉన్నారంటే అపవిత్రులు. అపవిత్రత అంటే ఏదో మురికంటినట్టు చూసుకోవడం మాత్రమే కాదు, లేదా ఎక్కడికి కూర్చున్నారు, ఎక్కడికో వెళ్ళారని చూసుకోవడమే కాదు, వారి మనస్సాక్షి, వారి మనస్సు రెండు కలుషితం చేయబడ్డాయి. కనుక కలుషితం చేయబడినటువంటి మనస్సులు ఎలా ఉంటారంటాడు పౌలు 16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ. ఏమనండి, క్రిస్మస్ అంటే మాకు చాలా మంచి సంతోషమైన పండుగ అండి. అబ్బా, గుడ్ ఫ్రైడే అంటే తెగ దుఃఖం వస్తుందండి. ఈస్టర్ అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలనిపిస్తుందండి. ఎలా ఉంటారంటే వీళ్ళు పవిత్రంగా కనబడ్డట్టే కనబడతారు, కానీ వారి మనస్సాక్షి మురికైపోయింది. కనుక వాళ్ళు ఎలా ఉంటారంటాడు 16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వాళ్ళ నిజస్థితి దేవుని యొక్క అద్దములో, దేవుని యొక్క కోణములో, దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంట, అసహ్యులును. చాలా గంభీరంగా ఉంది కదా ఈ మాట.
ఎవరన్నా అటువంటి వారిని చూసి అసహ్యులు అంటే ఎంత బాధ కలుగుతుంది, అబ్బా వీడి వైపు చూడటం అంటే నాకు ఇష్టం కాదు, అసహ్యంగా ఉందండి, అసహ్యాన్ని చూడాలనిపిస్తుందా? కళ్ళు మూసుకుంటాం, ముక్కు మూసుకుంటాం, టర్న్ అయిపోతాం, ఫేస్ని పక్కకు పెట్టేస్తాం. అంటే దేవుడు ఒకవేళ మన ప్రవర్తన మారకపోతే, మనస్సాక్షి కలుషితమైనట్లయితే, అపవిత్రమైనటువంటి బుద్ధిని ప్రవర్తన మనం కలిగి ఉంటే, వారిని అసహ్యులను, రెండవది అంటాడు అవిధేయులను, అనగా మాట విననటువంటి వారును, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి. ఎంత గంభీరమైనటువంటి మాటలు వాడాడు పౌలు భక్తుడు తీతుకు రాస్తూ. అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులు తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎలా జ్ఞాపకం చేసుకోగలగాలి? క్రియ, క్రియ. ఒక పండుని చేదుగుంది లేదా ఒక పండుని పుల్లగా ఉంది, ఒక పండుని తీయగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నాం? నాలుకతో రుచి చూసినందువల్ల, కొంతవరకు ముక్కుతో వాసన చూసినందువల్ల. ఒక వ్యక్తిని ఎలా చూడగలం? భ్రష్టులుగా ఉన్నందువల్ల, అవిధేయులుగా ఉన్నందువల్ల, సత్కార్యములలో పాల్గొనకుండా ఉన్నందువల్ల, మరి మురికి కలిగినటువంటి వారుగా ఉన్నందువల్ల, వారు దేవుని దృష్టికి అసహ్యులుగా ఉన్నారు, వారు దేవునిని ఎరగమన్నట్టుగా ఉన్నారని తీతికు రాసినటువంటి పత్రికలు రాస్తాడు. వినకపోతే కలిగేటటువంటి డేంజర్. మూడవది మనం చూసినప్పుడు అక్కడ అంటాడు మరి ప్రోత్సహించుట, యూనిట్ టు ఎంకరేజ్. అదే హెబ్రీ పత్రికలు రాస్తాడు, యూనిట్ టు ఎంకరేజ్ వన్ అనదర్. ఒకసారి పక్క వాళ్ళతో షేక్హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ గ్లాడ్ టు బి హియర్ అని చెప్తారా? తెలుగులో కూడా మాట్లాడండి, ఇంగ్లీష్ అప్పుడప్పుడు పర్వాలేదు, దేవునికి ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఈరోజు జనవరి మొట్టమొదటి ఆదివారం, ఈ సంవత్సరానికే మొదటి ఆదివారం, ఈ డికేడ్కి, దశాబ్దానికే మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారం కొంతమంది దేవునికి దూరంగా ఉన్నారంటే దేవునికి సంతోషమా దుఃఖమా? అది నీకెంత పని ఉంటుండొచ్చు, నీకెంత ఆప్తులుగా ఉన్నటువంటి వారు నీకు ఇంటికి వస్తుండొచ్చు, నీ ఇంటిలో, నీ కంపెనీలో, నీ ఆఫీస్లో ఎంత పనైనా ఉంటుండొచ్చు. అందుకే ఇటువంటి డేంజర్ ఉందని ఈరోజు సాయంకాలం నుంచి ఈవినింగ్ సర్వీస్ కూడా పెట్టాం. ఒకవేళ మనలో ఎవరైనా, మన కుటుంబంలో ఎవరైనా ఉదయకాలపు నిద్ర నుంచి లేవలేకపోయినా, ఉదయకాలం కొంచెం కష్టంగా అనిపించినా, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని పురికొల్పి, వాళ్ళని హెచ్చరించి సాయంకాలం సర్వీస్కి పంపించి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. యూనిట్ టు స్పర్ వన్ అనదా, యూనిట్ టు ఎంకరేజ్ వన్ అనదా, యూనిట్ టు ఎగ్జార్ట్ వన్ అనదా. ప్రేరేపించి, నైనా అమ్మా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఈ మూడు భయంకరమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయని తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. కనుక ఆ డేంజర్ వలయంలో, ప్రమాద వలయంలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన చేయబడేటటువంటి వారుగా ఉందా, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు సన్నిహితులుగా ఉండేటటువంటి వారుగా ప్రయత్నం చేద్దాం అంటాడు. ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వారిని పురికొల్పాలి, వారిని దేవుని సన్నిధికి నడిపించాలి, వారికి మార్గం చూపించాలి, వారి బుద్ధిని సవరించేటటువంటి వారుగా ఉండగలగాలి, వాళ్ళ ఆలోచనలను, భిన్నమైనటువంటి ప్రవర్తనను ప్రేమతో, ఉద్దేశంతో హెచ్చరించి, ఖండించి, బుద్ధి చెప్తూ, బోధిస్తూ వాళ్ళు నడిపించేటటువంటి వారుగా ఉండగలగాలి. నాలుగవది అంటాడు బోధించేటటువంటి విషయంలో. ఇదే తీతికు రాసినటువంటి పత్రిక 2:8 చూద్దాం, 8 చూద్దాం. ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదై ఉండవలను. హితవాక్యం అనగా ఆరోగ్యకరమైనటువంటి వాక్యం. మళ్ళా ఇక్కడ పౌలు భక్తుడు వాడతాడు ఆరోగ్యకరమైనటువంటి వాక్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఏది శరీరానికి. మరి మనసుకి హితవాక్యం అవసరమంట. కల్పన కథల వైపు కాదు, పిట్ట కథల వైపు కాదు, అది చేస్తాం ఇది చేస్తామని ఆకర్షించుకోవడం కాదు, ఇక్కడికి వస్తే భోజనం పెడతాం, అక్కడికి వెళ్తే వాహనం ఇస్తాం అనేటటువంటిది కాదు. ఏ వాక్యాలు ఇవి? తప్పుదారి పట్టించేటటువంటిది, దేవుని యొక్క సన్మార్గంలో నడిపించకుండా ఏదో మన గవర్నమెంట్ వాళ్ళు వెల్ఫేర్ మెజర్స్ ఇచ్చినట్టుగా ఇచ్చేటటువంటి సంఘాలు కూడా చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు సచ్ థింగ్స్. దేవుని సేవకుడిగా ఒక చిన్న సూచన, కాషన్ ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే, చాలా మంది మొన్న కానీ అంటున్నాడు, ఏమోనండి భోజనాలకే చాలా ఖర్చు అవుతుందండి అన్నాడు. దేనికి బ్రదర్ అంటే, భోజనాలు పెట్టకపోతే చర్చికి రావట్లేదండి. ఏమ్మా ఏం భోజనం కావాలి చర్చిలో? ఈ భోజనం కాదు, ఈ భోజనం కావాలి, ఈ భోజనం కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి మురికిని కడిగేటటువంటి వారుగా ఉండగలగాలి. భోజనం పెట్టి ఆకర్షించుకోవటం, బట్టలు ఇచ్చి ఆకర్షించుకోవడం కాదు. క్షమించండి ఈ మాటలు చెప్తున్నందుకు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యూనిట్ టు ఎగ్జార్ట్ వన్ అనదా, ఒకరినొకరు ప్రేరేపించే వాళ్ళుగా, ఒకరినొకరు హెచ్చరించేటటువంటి వాళ్ళుగా, ఒకరినొకరు మరి ఖండించి బుద్ధి చెప్పేటటువంటి వారుగా మనం ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఎలా అంటున్నాడు ఆయన? మన మరి 8 ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుచు. సత్కార్యము విషయమై మాదిరి అంటే మంచి కార్యాలు చేసే విషయంలో మాదిరిగా ఉండగలగాలి. ఉదయాన్నే చర్చికి వెళ్ళటంలో మాదిరిగా ఉండగలగాలి,
దేవుని యొక్క వాక్యం చదువుట్లో మాదిరిగా ఉండగలగాలి, ప్రార్థన చేయటంలో మాదిరిగా ఉండగలగాలి, భక్తితో ఉండడంలో మాదిరిగా ఉండగలగాలి, ప్రవర్తనను తప్పుదారి పట్టించకుండా ఉండేటటువంటి దానిలో మాదిరిగా ఉండగలగాలి, ఇతరులు ఎవరైనా కుటుంబంలో తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు సరిచేసి సన్మార్గంలో నడిపించేటటువంటి ఆ సత్కార్యముల విషయంలో మాదిరిగా ఉండగలగాలి. ఈ మాదిరిని పౌలు భక్తుడు తీతుకు రాసినట్టు పత్రికలు ఎందుకు రాస్తున్నాడు? సమాజంలో అటువంటి ప్రమాదం కనపడుతుంది గనుక, దేవుని యొక్క సంఘాల్లో సైతము ఇటువంటి దుస్థితులు కనబడుతున్నాయి గనుక ఏ విధంగా ఉండగలగాలి? మాదిరిగా సత్కార్యములు చేసే దానిలో మాదిరిగా ఉండాలని లేఖనంలో సూచిస్తుంటున్నాడు. తర్వాత అంటాడు చూడండి, నీ ఉపదేశము మోసము లేనిది గాను. ఉపదేశం ఎలా ఉండాలంటే మనం చెప్పేటటువంటిది మోసం లేకుండా ఉండగలగాలంట. ఈ మోసం అనేటటువంటి ఎందుకు? నీకు ఈ బాధలు కలుగుతున్నాయా? చర్చికి రా, అసలు నీ బాధలన్నీ పోతాయి. ఇది కూడా ఒక రకం కరెక్ట్ బోధ కాదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అబ్రాముగా ఉన్నప్పుడు దేవునికి అయిష్టుడిగా ఉన్నాడు. అబ్రాముగా వచ్చిన తర్వాత తనకున్నటువంటి బలహీనతలన్నింటినీ దేవుడు గమనించిన తర్వాత ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క సన్నివేశము, ఒక్కొక్క స్థితి సరిచేయడం కొరకు దేవుడికి 24.5 సంవత్సరాలు పట్టిందంట. మన పితృలైనటువంటి ఇస్రాయేల్లో ఉన్నటువంటి అవిధేయత, తిరస్కారము, నిర్లక్ష్య వైఖరి, విగ్రహారాధన ఇవన్నీ భయంకరంగా 430 సంవత్సరాలు వాళ్ళ బ్లడ్లోకి, వాళ్ళ మూలుగల్లోకి చొచ్చుకొని పోయాయి గనుక వాటంతటిని సరిచేయటం కొరకు దేవుడికి 40 సంవత్సరాలు పెట్టినా కూడా అందరూ పాలుతీరలు ప్రవహించేటువంటి దేశంలోకి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా హృదయ కాఠిన్యం ఉన్నందువల్ల ఏది వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అటే పోతున్నారు. ఏమనండి, ఈ చర్చికి వెళ్తే ఇది తీసేయమంటారండి, ఆ చర్చికి వెళ్తే ఏం పెట్టుకున్నా ఏమనరండి. బాగుందా? మనకు రోజు ఒక గ్రామాన్ని దర్శించడానికి వెళ్ళాం. బాప్తిస్మం తీసుకున్నటువంటి స్త్రీ, కుమారుడు ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా సెలవులు అయిపోయి ఊరెళ్ళిపోతున్నాడు. ఊరెళ్ళిపోయేటప్పుడు మేమందరం అక్కడ కూర్చున్నాం పెద్దోళ్ళుగా ఆ చర్చ్ విషయాలు మాట్లాడడం కొరకు. ఆవిడ మాకు తెలవదు అన్నట్టుగా పోయి మెయిన్ గేట్ తెరిచింది. తెరిచిన తర్వాత పైన పెట్టుకునే ఉంది. పెట్టుకున్న తర్వాత మరి ఆ కుమారుడికి అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఎదురొస్తుందనమాట. చక్కగా ముగ్గేసింది ఇంటి ముందు ముగ్గేసింది. ఆ ముగ్గు మీద నుంచి కొడుకు నడుస్తూ ఉంటే ఈమె ఎదురొస్తుంటా ఉంది. అంటే ఏంటిది, ఏం బోధ ఇది? ఏమో అర్థమవుతుందా? దుర్బోధ, దుస్థితి, పడిపోయినటువంటి స్థితి, కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి. చాలామంది దేవుని బిడ్డలు కూడా ఏం కాదండి, పాస్టర్ గారు ఎప్పుడో ఒకసారిలు వస్తారులే, ఈ మధ్య మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోన్ చేసే వస్తాడు, ఈ పాస్టర్ గారు ఫోన్ చేసిరాడు, ఎప్పుడన్నా రావాలనుకుంటే అట్లా వస్తాడు అంతే. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, పాస్టర్ కొరకు మన జీవితాలు నడిపించేటటువంటి వారుగా ఉండడం కాదు, ఈరోజు పాస్టర్ గారు వస్తాడేమో ముగ్గే వాకమ్మా అని చెప్పడం కాదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా సత్కార్యముల విషయంలో మాదిరి కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. దేవుడు నిన్ను ఎప్పుడు చూసినా హితబోధను సహించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఎప్పుడు సూర్యుడు వస్తున్నాడని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళి తండ్రిని ఆయన అంటాం కాదు. అర్థమవుతుందా? ఏమోనండి, 3 రోజుల నుంచి అసలు సూర్యుడే బయటకు రావట్లేదు, దండం పెట్టుకుందాం అంటే, దేవుడిని దలుచుకుందాం అంటే వీలుగట్ అంటే సూర్యుడు బయటకు వస్తేనే దండం పెట్టుకుంటావా? ఎవరికి దండం పెడుతున్నావు? దేవుడికి పెడుతున్నావా, సూర్యుడికి పెడుతున్నావా? అర్థమవుతుందా? ఇటువంటి బోధలను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది దుస్థితులు నడిపించేటటువంటి వారు ఉన్నారు. కనుక ఎండ్ టైమ్ యు నీడ్ టు బి వెరీ కాషియస్. ఆ దినము సమీపించుకొనిది, నిన్ను నీవు పరీక్షించుకుంటూ ఇటువంటి బోధల్లో ఇమిడిపోయినటువంటి వాడుగా ఉంటే నీవు కొట్టుకుని పోయేటటువంటి ప్రవాహంలో ఉన్నావేమో జాగ్రత్త సుమి. మనము కొట్టుకుని పోకుండా నిలకడగా నిలిచేటటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. యూ డోంట్ గెట్ సచ్ టీచింగ్స్ ఇన్ మెనీ చర్చెస్ టుడే. ఎందుకంటే ఇదేం చెప్తే మళ్ళీ రాకుండా ఉంటారేమోనండి, అదొక భయం పాస్టర్లకి. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి అటువంటి భయం నాకు లేదు. అర్థమవుతుందా? కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం బ్రతికేటటువంటి వాళ్ళుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ప్రోత్సహించాలి, బోధించాలి. ఆ తర్వాత అంటాడు, హితవాక్యముతో కూడిన ఉండవలను, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకత్వాన్ని కలిగి ఉండగల. దాసులకు కూడా చెప్తున్నాడు, దేవుని సేవకులకు కూడా హితవాక్యాన్ని బోధిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని మనం సత్యాన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. తర్వాత అంటాడు, వాక్యానుసారముగా జీవించేటటువంటి అనుభవం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 2వ వచనం 6వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 6వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నిన్న ఇంట్రడక్షన్లో, బైబిల్ క్లాస్ ఇంట్రడక్షన్లో దైవజనులు చెప్పారు. ఏం బోధలు ఉంటాయంటే, కొన్ని బైబిల్ నుంచే చెప్తారు, కానీ ఆ బోధలు ఏంటి అంటే దయ్యముల బోధ. భయంకరంగా ఉందా? ఏం కాదండి, మీ నాన్నగారికి గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం కదా, పాపం ఆయన చెట్టు చివరిలో పండ్లు ఊడిపోయి తినలేకపోయాడు, సమాధి దగ్గర ఒక ప్లేట్ పెట్టాడు, ఏం కాదు. ఏం బోధ అంటే ఇది? హలో, ఏం బోధ ఇది? దయ్యముల బోధ. మీ అమ్మగారికి ఉడకబెట్టిన కోడిగుడ్డు అంటే చాలా ఇష్టం కదండి, చైనా టౌన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదండి, మనం అటు వచ్చినాక లేచి తింటుంది అక్కడ పెట్టిరండి, ఏం బోధ ఇది? దయ్యముల బోధ. అర్థమవుతుందా? క్లియర్గా పౌలు భక్తుడు తిమోతికి రాసిన దానిలో అంటాడు, వేషధారణ వలన ఏంటంటది, దిస్ ఈజ్ కాల్డ్ హిపోక్రసీ ఇన్ గాడ్ సైట్. దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తా ఉంటే లోకపు శాస్త్రము, లోకపు పద్ధతులు, లేకపోతే కుల పెద్ద, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఒక మరి ఎవరో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తిని చెప్పినందువల్ల, అలా చేస్తున్నందువల్ల దేవునికి దూరంగా అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కనుక అటువంటి వాటిని గురించి మోసపరిచేటటువంటి ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. విశ్వాసంలో ఏమైపోతారంట? భ్రష్టులు అయిపోతారంట. భ్రష్టులు అంటే మురికి, మలినం, ఉపయోగం లేకుండా పనికి మాలుగా అయిపోయి నేరుగా దిశపోయి చెత్తబుట్టలు వేసే ప్రమాదం ఉందంట. ఇక్కడేం చెత్తబుట్ట, అక్కడేమో నరకం బుట్ట. అర్థమవుతుందా? చెత్తను దిశపోయి ఎక్కడేస్తారు? ఏమా, ఒక ఒక ఎలుక చచ్చిపోయి కుళ్ళిపోయింది అనుకోండి, మొన్న మన పక్క స్టోర్ రూమ్లో ఆ పిల్లికి తప్పించుకుంది, మొత్తానికి పోయింది, ఎలుక లోపలికి వెళ్ళిపోయింది, ఒక మంచి అట్టపెట్టులో స్థలం దాచుకుంది, పిల్లి ఇక్కడికి రాలేదులే అనుకుంది, అది కుళ్ళిపోయి వాసన వస్తుంటా ఉంది, తలుపు తీసినప్పుడల్లా వాసన వస్తుంది. మనలో కొంతమంది పిల్లలకు వాసన అంటే పడదు కదా, పాస్టర్ అంకుల్ అయితే కొంచెం తట్టుకునే వెళ్తాడు, రాహేలు అయితే తట్టుకునే వెళ్తాడని వదిలేశారు. వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆ మురికిని బయటికి తీయాలి. ఇద్దరు మాస్క్ పెట్టుకున్నాం, వారం రోజుల నుంచి లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, కానీ దాన్ని తీయటం కొరకు వాళ్ళకి ధైర్యం చాలట్లా మొత్తానికి లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ అట్టపెట్టులో పురుగులు కుళ్ళు కుళ్ళు పట్టినట్టుగా అయిపోయి పురుగులు పురుగులు అయిపోయాయి. దాన్ని నెమ్మదిగా తీసి, ఓహో ఎన్ని పురుగులు ఉన్నాయో, 1, 2, 3 అని లెక్క పెట్టామా? కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని దూరంగా దిశపోయి ఆ బిన్లో పడేసాం. బహుశా ఆ బిన్లో పడేసిన తర్వాత కుక్కలు కూడా దాన్ని వాసన చూడవాం, ఎందుకు? కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలా జీవితాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం చూడ కడుక్కోకపోతే భ్రష్టులయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కనుక యూఆర్ ఆ దినము సమీపించుకున్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అణకువగా, చాలా మరి మెలకువగా ఉండేటటువంటి అనుభవం అవసరమని ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అలా చెప్తూ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. తర్వాత 6వ వచనం చూడండి అంటాడు, 6వ వచనాన్ని కూడా చూద్దాం, వర్స్ 6. ఈ సంగతులను సహోదరులకు వివరించినట్లా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుము. ఎలాగుంటారంట, అలాంటి భ్రష్టు పట్టించేటటువంటి మనస్తత్వంలోకి కొంతమంది బోధల ద్వారా వెళ్లకుండా ఎలా ఉండాలంటాడు 6వ వచనంలో వివరించినట్లా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములతో పెంపారాలి. మొదటిది విశ్వాసంతో కూడిన వాక్యము, రెండవది సుబోధ సంబంధమైనటువంటి వాక్యము, దాని చేత పింపారేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. సుబోధ అనగా మంచి బోధ. దిస్ ఈజ్ గాస్పుల్. ఇది దేవుని యొక్క సువార్తనే. ఈ సువార్తని నొక్కి ఒక్కాణించి వక్రీకరించి బోధించేటటువంటి వాళ్ళుగా వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అర్థం కాకుండా బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది పూర్తిగా లోతైనటువంటి అనుభవాన్ని తెలుసుకోకుండా బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎటువంటి తర్బియత లేకుండా బోధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే గాడ్ బ్లీడ్స్. దేవుడు చాలా వేదనతో ఉండేటటువంటి వాడుగా ఉన్నారు. ఎందుకు? ఏదో సేవకులు అయ్యారు కనుక అవుతున్నారు అనేటటువంటి ఆలోచన. కానీ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసినామనగా సుబోధ సంబంధమైనటువంటి వాక్యము చేత పెంపారేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. ఫర్ దాట్ యూ నీడ్ టు ఎగ్జార్ట్ వన్ అనదర్. ఆ విధంగా బ్రతికేటటువంటి వారుగా ఉండాలంటే నీ వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రేరేపించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఎన్ని నేర్చుకున్నాం? 4 నేర్చుకున్నాం. చదువుట, వినుట, రెండవది గైకునుట అవలంబించుట, మూడవది బోధించుట, నాలుగవది వాక్యానుసారంగా జీవించేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంకరేజ్మెంట్ ఈజ్ వాట్ టు సోల్. ఈ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేటటువంటిది ఆత్మకు నీరు పోసేటటువంటి అనుభవం కలిగిందంట.
ఒక చెట్టుకు నీరు పోయకపోతే ఏమైపోద్దామా? చెట్టు వేర్లంటే కింది దాకా వెళ్ళిపోతున్నాయి, చెట్టు వేర్లు లోపలికి వెళ్ళిపోతాయి. నువ్వు పోసినా పోయకపోయినా దేవుడు లోపల ఉన్నటువంటి నీళ్ళంతటిని కూడా లాక్కునేటటువంటి పరిస్థితి పెట్టాడు. కానీ ఈ యొక్క తొట్లలో పెట్టేటటువంటి చెట్లకి 2 రోజులు 3 రోజులు నీళ్లు పోయకపోతే ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి? అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇళ్లలో చెట్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు, ఒక అరజగ్గు నీళ్ళలో జగ్గు నీళ్లు పెట్టకపోతే ఏమైపోతాయి? సాయంత్రం కల్లా ఇట్లా అయిపోతాయి, డీల్ అయిపోతాయి. అంటే వాటికి కొంచెం నీళ్లు పోసినందువల్ల ఆ చెట్ల లోపలలోనికి, ఆ వేరలోనికి ఆ తడి వెళ్ళగానే ఆ తడి పీల్చుకున్న తర్వాత సూర్యరశ్మి నుంచి మరలా వికసించేటటువంటి ప్రకాశంగా ఉండేటటువంటి అనుభవం మన జీవితంలో కూడా ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు? ఒకరినొకరు ఆత్మీయంగా ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరినొకరు స్పర్ చేసుకోవడం, ఒకరినొకరు ఎగ్జార్ట్ చేసుకోవడం, ఎంకరేజ్ చేసుకోవడం అనేటటువంటిది, ప్రేరేపించేటటువంటిది అనేది ఆత్మకు నీళ్లు పోసేటటువంటి అనుభవం లాంటిదంట. ఒక వ్యక్తి బలహీనంగా సమస్యల్ని పడిపోయినప్పుడు ముఖం మీద కొంచెం నీళ్లు చల్లగానే తెప్పరిల్లినటువంటి అనుభవం ఏ విధంగా కలుగుతుందో, ఒక వ్యక్తి ఎండిపోకుండా, ఒక వ్యక్తి ఆత్మీయంగా క్షీణించిపోకుండా, ఒక వ్యక్తి దారి తొలగినటువంటి వాడుగా ఉన్నప్పుడు నీవు ఎంకరేజ్ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలోకి లాగినప్పుడు అది ఆత్మను వికసింపచేసేదిగా ఉంటుందని లేఖనం మనకు సూచిస్తుంటాం. దేవుని బిడ్డలారా, ప్రోత్సాహం ఆత్మకు నీరు వంటిది అని అంటాడు భక్తుడు. ప్రోత్సహించడం అనేటటువంటిది ఆత్మకు నీళ్లు అందించేటటువంటిదిగా ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి నీటితో మనం ఎప్పటికప్పుడు బలంగా స్థిరంగా ఉండేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. చర్చ్ నీడ్స్ టు బి ఎంకరేజ్డ్ కన్స్టెంట్లీ టు లివ్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ గాడ్. ఒక 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 ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు. ఈ ఫోటోని ఇప్పుడు ఇది ఒక ఫోటో అనుకుందాం. ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడితే ఈ మూలన్నీ కూడా వంకర్లు రావు. ఈ ఫోటోని ఇట్లా ఎలా తీసామనుకోండి, ఇటు నలిగిపోద్ది, ఇటు నలిగిపోద్ది, ఇటు పోద్ది, కొన్ని రోజుల తర్వాత ఫోటో కనపడకుండా మడతబడేటటువంటి అనుభవం ఉంటా ఉంది. దీన్ని ఎందుకు ఫ్రేమ్ కడుతున్నాం? ఆల్ ద బార్డర్స్ ఆర్ స్టిఫ్ అండ్ స్ట్రాంగ్ అండ్ దిస్ గ్లాస్ విల్ కీప్ దట్ ఫోటో ఇంటాక్ట్. దీన్ని ఎప్పుడు కూడా మడతబడిపోకుండా, వంగిపోకుండా, ఎప్పుడు కూడా మంచిగా కనబడేటటువంటి దృశ్యాన్ని కలిగించేటటువంటిది ఆ ఫోటోగ్రాఫ్ని ఫ్రేమ్లో బంధించేటటువంటి అనుభవం. అదేవిధంగా దేవుని బిడ్డలుగా మనం కూడా ఎలాగ ఉండాలంట, చర్చ్ నీడ్స్ టు బి ఎంకరేజ్డ్ కన్స్టెంట్లీ టు లివ్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఫ్రేమ్లో, దేవుని యొక్క పరిధిలో, ఆ వాక్యపు వెలుగులో నీవు నిన్ను బంధించేటటువంటి వాడుగా, నిన్ను నువ్వు క్రమపరుచుకునేటటువంటి వాడుగా, నిన్ను నువ్వు స్థిరపరుచుకునేటటువంటి వాడుగా, కదలక తొలగిపోకుండా, దారి తొలగిపోకుండా, నిశ్చలమైనటువంటి అనుభవాన్ని కలిగిన కొరకు దేవుని యొక్క ఫ్రేమ్లో, వాక్యం అనేటటువంటి ఫ్రేమ్లో బ్రతికేటటువంటి అనుభవానికి వెళ్ళాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఫర్ దట్ యు నీడ్ టు బి ఎంకరేజ్, యూ నీడ్ టు ఎగ్జార్ట్ వన్ అనదర్. అందుకు గాను ఒకరినొకరు ప్రేరేపించుకునేటటువంటి అనుభవం, అరే నువ్వు నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఇక్కడ తొలగిపోతున్నావు, నీ మాటలో తొలగిపోతున్నావు, నీ చూపులో తొలగిపోతున్నావు, నువ్వు చర్చికి రాకుండా లేటుగా వస్తున్నావు, చర్చికి రాకుండా స్నేహితులతో ఎక్కడికి వెళ్తున్నావు, చర్చికి రాకుండా ముసుగు దన్నుకొని పండుకుంటున్నావు, చర్చికి రాకుండా సీరియల్స్ చూస్తున్నావు అని ఏం చేయగలగాలి? యూ కమ్ టు చర్చ్, యూ ఫిల్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం చేత సరిచేయబడేటటువంటి వాడుగా, దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడేటటువంటి వాడుగా ఆ ఫ్రేమ్లో బ్రతికేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని ఈ మొట్టమొదటి ఆదివారాన పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తుంటున్నాడు, నిన్ను నన్ను బలపరుస్తుంటున్నాడు. దానికి గాను కొన్ని ప్రిన్సిపల్స్ మనం త్వర త్వరగా నేర్చుకుని ముగింపులోకి వెళదాం. కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుందాం. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ టు ఫాలో. మరలా హిబ్రీయులకు రాసినటువంటి పత్రికలకు వెళదాం. టర్న్ విత్ మీ టు హిబ్రూ పోర్షన్, వాట్ వీ రెడ్ దిస్ మార్నింగ్. ఇప్పుడు చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక పోర్షన్లోకి వెళ్ళి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఆత్మ సంబంధమైనటువంటి మూల సూత్రాలని మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని దానికి అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొట్టమొదటిది 22వ వచనం నుంచి, ఇదే చదువుకున్నటువంటి 10వ అధ్యాయము 22 నుంచి 24వ 23 చూద్దాం. ఏమని రాశాడు? మొట్టమొదటిది, డ్రా నియర్ విత్ ఎ ట్రూ హార్ట్. 22వ వచనంలో అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్స్లో కొన్ని సందర్భాల్లో వెనుకది ముందు, ముందుకు వెనుక రాసినట్టుగా ఉంటాయి సెంటెన్స్ ఫార్మేషన్లో. కానీ మొట్టమొదటిది అంటాడు, డ్రా నియర్ విత్ ఎ ట్రూ హార్ట్. దేవుడు ప్రేరేపించబడుతూ, మరి పురికొల్పబడుతూ, ఎంకరేజ్ చేయబడుతూ, ప్రోత్సాహింపబడుతూ, దేవుని యొక్క సన్నిధానానికి నిజమైనటువంటి మనసుతో, ప్రోక్షింపబడినటువంటి మనసుతో, కడగబడినటువంటి మనసుతో దేవుని దగ్గరికి చేరాలంట.
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండగలగాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీట్గా రెడీపై మొత్తం మేకప్ వేసుకుని వెళ్ళిపోతాం, బయటకు వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి ఇంకొక కోటింగ్లో వేసుకుని వెళ్తాం. ఎందుకు? యూ నీడ్ టు అపియర్ అట్రాక్టివ్లీ ఫర్ అదర్స్. ఇతరులు నిన్ను గమనించినప్పుడు నీవు మురికి వాళ్ళుగా, అశుభ్రమైనటువంటి వాళ్ళుగా, తేలిక చూపు చూడబడేటటువంటి వాళ్ళుగా కనబడకుండా అట్రాక్టివ్గా మరి ఉండేటటువంటి వాళ్ళుగా మనల్ని మనం శుభ్రపరచుకుని వెళ్తాం. అదేవిధంగా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలంటాడు, డ్రా నియర్ విత్ ఎ ట్రూ హార్ట్. శుభ్రమైనటువంటి మనసుతో, కడగబడినటువంటి మనసుతో, ప్రోక్షింపబడినటువంటి మనసుతో, వాక్యము చేత ఉదక స్నానము చేయబడినటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవది అంటాడు, ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అవిశ్వాసంతో ఉన్నటువంటి నీ జీవితాన్ని, తక్కువ విశ్వాసంతో ఉన్నటువంటి నీ మనస్తత్వాన్ని విశ్వాసంతో నింపబడట కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలంట. ఖాళీగా వెళ్ళి ఖాళీగా రావడం కాదు. షాప్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా షాప్కి వెళ్ళి పాల్ ప్యాకెట్ లేకపోతే షుగర్, టీ పౌడర్, ఎసెన్షియల్ కొన్ని కమోడిటీస్, ప్రొవిజన్స్ తీసుకొని రమ్మన్నారు అనుకోండి, షాప్కు వెళ్ళమన్నంత వరకే గుర్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖాళీగా వస్తే ఇంట్లో ఎవరు అడుగుతారు, బాబు షాప్కి వెళ్ళావా? వెళ్ళాను. తెచ్చావా? తేలే. కొన్ని జీవితాలు ఇట్లనే ఉంటాయి. చర్చికి వెళ్ళావా? మా నాన్న వెళ్తున్నాడు కనుక అనుకుంటూ వెళ్ళా. ఎందుకు? రాత్రంతా లేటుగా పడుకొని ఎట్లా పడుకున్న తర్వాత ముసుగు కప్పుకొని లోపల నుంచి చూస్తుంటాం. ఏంటి? ఆన్లైన్ చాటింగ్, ఎక్స్చేంజింగ్ న్యూస్, వాచింగ్ సంథింగ్ పర్సనలీ అండ్ సీక్రెట్లీ. మళ్ళీ పొద్దున్న లేవాలంటే నిద్ర నుంచి ఇంకొంచెంసేపు పడుకుంటే బాబు ఓహో ఈవినింగ్ సర్వీస్ పెట్టారు కదా మనోరు అంటున్నారు. ఉదయాన్నే లేవలేకపోతున్నాను పాస్టర్ గారు, సాయంకాలం వచ్చే ప్రయత్నం చేస్తానండి. ఎవరంటే వీళ్ళు ఉదయాన్నే లేవలేకపోయేటటువంటి బ్యాచ్ ఎవరు? రాత్రి లేటుగా పడుకునేటటువంటి బ్యాచ్, రాత్రి ఎక్కువగా చాటింగ్ చేసేటటువంటి బ్యాచ్, రాత్రి ఎక్కువసేపు అందరిని పడుకోబెట్టి వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. తెలిసే ఇటువంటి బ్యాచ్లు ఉన్నారా మన చర్చిలో ఎవరన్నా? దెర్ ఆర్ సమ్, సర్టన్లీ ఎస్. అంతే కదా, అందరిని జోకొడతాం, అందరికి లైట్లు బంద్ చేసేస్తాం, కట్టెలు అన్నీ లాగేస్తాం, అందరు పడుకున్న తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాం మనం. అప్పుడు ఓపెన్ చేసి ఎంతసేపు నిద్ర రాదే. ఎందుకు? దిస్ ఇస్ అన్ ఎంకరేజ్మెంట్. ఇది చూస్తూ ఎప్పుడు నిద్రపోతావు? 2 గంటలకు 3 గంటలకు నిద్రపోతావు. మళ్ళీ పొద్దున లేచి చర్చికి రావాలంటే ఎట్లా వస్తావు? అబ్బా ఒళ్ళంతా బద్దకుంది, చాలాసేపు ఆఫీస్ వర్క్ చేసుకున్నా. ఏం చేశాడంటే చాలాసేపు ఆఫీస్ వర్క్, చాలాసేపు హోంవర్క్ చేసుకున్నా, అందుకనే పొద్దున రాలేను, సెకండ్ సర్వీస్కి వెళ్తా. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ పొజిషన్. యూ కెనాట్ ప్రిటెండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనం నటించలేం. దేవుని బిడ్డరా, ఎవరి దగ్గర నటించినా కూడా దేవుని దగ్గర నటించడం చాలా కష్టం. దేవుని దగ్గర నటన జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. అందుకే ప్రోక్షింపబడినటువంటి మనసులు కలవారమై నిర్మలమైనటువంటి హృదయంతో పరిశుద్ధమైనటువంటి వాక్యం చేత కడగబడినటువంటి వారుగా దేవుని సన్నిధానమునకు చేరుదము అని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తర్వాత అంటాడు, తర్వాత చెప్పబడేటటువంటిది, హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్ ఫ్రమ్ యాన్ ఈవిల్ కాన్షియన్స్. ఈ యొక్క ఈవిల్ కాన్షియన్స్ అంటే ఈ సాతానుడు, ఈ దుష్టుడు, ఈ అపవాది ఈ మనసు మీద ఏం చేస్తాడంట, ఏవేమో ముద్రలు వేసుకుంటూ వెళ్తాడంట. ఏమేమి ముద్రలు వేస్తాడు? ఎన్ని ముద్రలు వేయాలో అన్ని ముద్రలు వేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టిన ఈ అపవాది ఏదో ఒక క్రియను క్రియేట్ చేసి నిన్ను దేవుని సన్నిధికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలామంది న్యూ ఇయర్ సర్వీస్కి వెళ్ళలేకపోయినటువంటి వారు ఉన్నారు, చాలామంది 31st నైట్ సర్వీస్కి వెళ్ళలేనటువంటి వారు ఉన్నారు, చాలామంది ఈ ఆదివారం మొట్టమొదటి ఆదివారము దేవుని సన్నిధికి దూరంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందును బట్టి ప్రభు సేవకుడిగా ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, యూనిట్ టు థ్యాంక్ లార్డ్ ప్రభువా, కొందరు మానుకున్నట్లు నేను మానుకోకుండా, కొందరు దూరంగా ఉన్నట్లు నేనుగా దూరంగా ఉండకుండా నీ సన్నిధికి తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రేరేపణతో కూడినటువంటి మాటలు నాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు. దేవుని బిడ్డలారా, యూ నీడ్ టు ఎంకరేజ్ లైక్ దిస్. తర్వాత అంటాడు, అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. మన యొక్క శరీరము ఎలా కడగబడగలగాలి? మరి కొన్ని చెరువులు చాలా కలుషితంగా ఉంటాయి. చెరువుల దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చామనుకోండి, వచ్చిన తర్వాత ఏమైపోద్ది? అందరం గిటార్లు వేయాల్సి వస్తుంది. తెలుసు కదా గిటార్ వేయటం తెలుసా? కొంతమంది మ్యూజిక్ క్లాసులకు వెళ్ళకపోయినా కూడా గిటార్లు వేయటం బాగా అలవాటు, ఎక్కడున్నా కూడా. అందుకని ఏం పెట్టారంటే చెప్పకూడదు కానీ చీదర సిగ్గరగదంట, అంతేనా? కానీ ఇక్కడ శుభ్రమైనటువంటి నీటితో స్నానం చేయాలని ఒక ఆరోగ్యకరమైనటువంటి మాట చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం శుద్ధమైనటువంటి నీళ్లు? వాట్ ఈస్ ద ప్యూర్ వాటర్ అకార్డింగ్ టు బైబిల్? దేవుని యొక్క వాక్యము శుద్ధమైనటువంటి జలం. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని వాక్యము శుద్ధమైనటువంటి జలం.
ఈ పైన ఉన్నటువంటి దాన్ని మంజీర వాటర్ తోటి మొన్నకాయన అంటున్నాడు, మా ఇంట్లో మంజూరా వస్తుందండి అని. నాకు అర్థం కాలే, మా ఇంట్లో మంజూరా ఏంటి? మంజూరా అంటే మంజూరు చేయటం అంటే గ్రాంట్ చేయబట్టం. ఆయన నోట్లో ఏమైనా పెట్టుకున్నాడు వచ్చి, నోట్లో ఏమి లేదు, మంజీరానే మంజూరా అని పలుకుతున్నాడు. అలవాటు అయిపోయింది మంజూరా అంటాం. నీ యొక్క శరీరాన్ని మంజీర వాటర్ పెట్టో లేకపోతే కాళేశ్వరం వాటర్ పెట్టో కడుక్కోవచ్చు శుభ్రంగా, కానీ లోపల ఉన్న మురికిని ఎవరు కడగలగాలి? దేవుడే కనుక ఒకవేళ జిప్పు పెట్టినట్టయితే ఈ జిప్పు ఓపెన్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టి రుద్ది రుద్ది కడిగేటటువంటి వాళ్ళు, అది అసాధ్యం. ఈ మురికిని లోకంలో నీ కళ్ళ ద్వారా కలిగినటువంటి మురికి, లోకంలో మనసు ద్వారా కలిగినటువంటి మురికి, లోకంలో నీ నోటి ద్వారా కలిగినటువంటి మురికిని ఈ యొక్క హృదయానికి ఎలా కడుక్కోగలగాలి? వాక్యము చేత ఉదక స్నానము చేయబడేటటువంటి అనుభవం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ వాక్యము చేత కడుగుబడినటువంటి వారుగా, ప్రోక్షించబడినటువంటి మనస్సుతోట కల్మషము లేనటువంటి వారుగా దేవుని సన్నిధానమునకు చేరదుమని ఆయన లేఖనం చేస్తూ చూడండి. మళ్ళీ చూద్దాం, మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం కలవారడండి, విశ్వాసము విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదము. ఒకవేళ యథార్థమైనటువంటి హృదయం లేకుండా వస్తే వెళ్ళేటప్పుడు వాక్యమైన తర్వాత ఏం చేయగలగాలి? అబ్బో, ఈ వాక్య ప్రకారం నేను లేను గనుక, నేను డేంజర్లో ఉన్నాను కనుక, నేను ప్రమాద స్థితిలో ఉన్నాను కనుక, నేను దేవునికి దూరంగా ఉన్నాను కనుక, నేను భ్రష్టమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినాను కనుక, నా జీవితాన్ని సరిచేసుకునేటటువంటి అనుభవాన్ని దయచేయమని దేవుని అడుక్కునేటటువంటి వారుగా, దేవుని దగ్గర నుంచి పొందుకునేటటువంటి వారుగా ఉండాలని దేవుని సేవకుడిగా బ్రతిమలాడుతూ జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో చర్చికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం అంటే కాదు. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావు, దేవుని యొక్క వాక్యం నీకు ఏం బోధిస్తుంటా ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకున్న తర్వాత నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నావు, పరిశుద్ధాత్మని సహాయం తర్వాత వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంతో తిరిగి ఎలా వెళ్ళగలుగుతున్నావు, ఈ సైకిల్ నువ్వు ప్రతి నిత్యము జ్ఞాపకం ఉంచుకోకపోతే అది జీవితము వ్యర్థమైనటువంటిదిగా ఉంటుందేమో అనేటటువంటిది మనకు అర్థం కావాలి. చివరిగా అంటే చూడండి, ఎగ్జాంపుల్ మూడవ మాటకి, హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ అనేటటువంటి మాటకి, మన హృదయం మీద స్ప్రింకిల్ చేయబడిన దాన్ని మాటకి ఏమంటాం, బ్లైండ్ బిలీఫ్స్, గుడ్డి నమ్మకాలు. రెండవది ఇన్యాక్టివ్నెస్, దేవుని యొక్క సన్నిధిలో యాక్టివ్ లేకుండా సోమరి అనుభవంతో ఉండేటటువంటి అనుభవం. ఇన్యాక్టివ్గా విశ్వాసం ఉండడానికి వీల్లేదు, బ్లైండ్గా ఏది పెడితే అది నమ్మడానికి వీల్లేదు, ఎవరు చెప్తే వాళ్ళు చెప్పిందనంతా కూడా గంగిరెద్దులాగా తల ఊపడానికి వీల్లేదు. ఈ వాక్యము దేవుని యొక్క ఉద్దేశంలో అది సరిగా బోధించబడుతుందా లేదా అనేటటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత యూ కెనాట్ బి పార్షియల్ బిఫోర్ లార్డ్, ఒకళ్ళకు ఒక తీర్పు, ఇంకొకరికి ఇంకొక తీర్పు ఇచ్చేటటువంటి వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. మరి తర్వాత అంటాడు, యూ కెనాట్ బి స్టూపిడ్ అండ్ గిల్టీ, నీవు దేవుని ఎదుట అపరాధ భావంతో ఉండడానికి కూడా వీల్లేదు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యంతో సరిచేయబడి కడుక్కునేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్ అంటానికి, నాట్ బ్యాప్టిజం అలోన్ బట్ ద గ్రేస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చేత మరి మనము బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత దేవుని యొక్క గ్రేస్లో పరిశుద్ధాత్ముని యొక్క అనుభవంలో ఎప్పటికప్పుడు అంతర్భాగాలను కూడా మనస్సును కూడా కలుషితం లేకుండా కడుక్కునేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, యాజ్ బిలీవర్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు బి పర్ఫెక్ట్ అండ్ స్పర్ అదర్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని బిడ్డలుగా మన కుటుంబాలను, మన సంఘస్థులను, మన స్నేహితులను, మన ప్రియులను, మన బంధువులను, మనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జార్ట్ చేస్తూ, ప్రేరేపిస్తూ, స్పర్ చేస్తూ, పురికొల్పుతూ, ఎంకరేజ్ చేస్తూ, నాయన 2020 వచ్చింది, ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఎక్కడో నీకు ప్రమాదవశాత్తు మరి నరకాగ్నికి వెళ్లాల్సి వస్తుందేమో, లెట్ అస్ గో టు ది లార్డ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి వెళదాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం, సమయానికి వెళదాం. మూడు తీర్మానాలు రుచి జ్ఞాపకం చేశాడు. ఫస్ట్ డే మనం పంక్చువల్గా ఉండగలగాలి, ఆత్మీయంగా ఎదగాలి, స్థిరపడాలనేటటువంటి విషయాలు. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతికేటటువంటి వారుగా ఉందాం, దేవుని యొక్క వాక్యంలో ఎదిగేటటువంటి వారుగా ఉందాం, ఆయనకు సన్నిహితులుగా జీవిద్దాం, ఆయన్ని మెప్పించేవారుగా బ్రతుకుదాం, ఆయన సంతోషపెట్టేటటువంటి వారుగా బ్రతుకుదాం. అటు కృప, ధన్యత, ఆశీర్వాదము ఈ ఎగ్జార్టేషన్ యొక్క సందేశం ద్వారా మనందరికీ కలుగ చేయనుగాక. ఆమేన్.